నమస్తే అండి. ఈ రోజుల్లో 35 నుంచి 40% మందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది. సో దానికి కావాల్సిన యోగా ఆసనాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. దానికన్నా ముందు మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి. అందులో అసలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు వస్తుంది, మేల్స్లో ఫీమేల్స్లో మనం చేసే తప్పులేంటి, మనం మళ్ళీ ఎలా మనం దాన్ని రెక్టిఫై చేసి మనం ఎలా పోగొట్టుకోవచ్చు, డైట్ ద్వారా మనం చేసే తప్పులేంటి అండ్ అని మొత్తం క్లియర్గా చెప్పాను మీకు నేను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఇందులో మనం యోగా ఆసనాలు ఏవి చేస్తే, డైలీ ఏవి ప్రాక్టీస్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జెనిటల్స్లో, రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో, అండ్ డే బై డే ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఆసనాలు చూపెడుతున్నాను. సో ఒక మనిషికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో అండ్ డే బై డే ఫిజికల్ యాక్టివిటీ అది ఏదైనా అయ్యి ఉండొచ్చు, వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్, కార్డియో, జుంబా, డ్యాన్స్, స్పోర్ట్స్, ఇండోర్ అవుట్డోర్ ఏదైనా పర్లేదు, బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. చెమటలు కారాలన్నమాట, స్వెట్ అవ్వాలి బాడీ. సో అదేదైనా దేని అది పర్పస్ ఏదైనా అయి ఉండొచ్చు, సో అది ఎలా అయినా అయి ఉండొచ్చు కానీ స్వెట్టింగ్ అవ్వాలి. అది ఫిజికల్ యాక్టివిటీతో అయితే చాలా మంచిది. సో మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీలో కావలసిన మేల్ హార్మోన్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మెయిల్లో మెయిన్లో టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వాలన్నా, ఫీమేల్లో ఈస్ట్రోజన్ బూస్ట్ అవ్వాలన్నా మనకి ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్, అందులో యోగా, జిమ్, రన్నింగ్, జాగింగ్. ఎందుకంటే సో నేను మోస్ట్ ప్రిఫరబ్లీ యోగా ఎందుకు సెలెక్ట్ చేసుకోమంటానంటే అక్కడ మన ఫిజికల్ ఆస్పెక్ట్ ఒకటే కాదు, ఫిజికల్, మెంటల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్లో మన బాడీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యోగాకి ఆ పవర్ ఉందన్నమాట. స్ట్రెంగ్త్, స్టామినా, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ బూస్ట్ అవుతూ ఉంటుంది, ఎనర్జీ బూస్ట్ చేసుకుంటుంది. సో ఆసనా చూద్దాం పదండి. ఫస్ట్ వన్ ఇస్ బటర్ఫ్లై పోజ్. జాయిన్ ది సోల్స్, హోల్డ్ ది ఫుట్ విత్ ది పామ్స్ అండ్ స్టార్ట్ ఫ్లాపింగ్ యువర్ థైస్ అప్ అండ్ డౌన్. స్పైన్ స్ట్రెయిట్. ఇనిషియల్లీ count should be 50 and gradually increase your count to 100, 150 or 200 based on your practice. Concentrate on your groin and genitals and you can press your hands or elbows like this. You have to concentrate on your groin only. Now breathe out, bend forward, chest touching the foot, forehead touching the mat. Breathe in up, breathe out down, and breathe in up. Okay, with this we will have more stretch in your groin and genitals. After that we will do Gomukhasana. Left leg down, right leg up. Both the foot should be near the hips. Spine straight. Whichever leg is on the top, that hand should be up, other hand behind. Your focus should be on your genitals and lower abdomen. Behind, you have to touch your fingers. If it is easier, then make a hook with the fingers and fix them. Spine should be straight. In the same way, other side. Left leg up, right leg down. You should stay in this position for 10 to 15 breaths. Then gradually increase the time. This is the way you have to fix your fingers behind. Lie down on your stomach and push yourself upward with the palms like this. Both the palms should be beside your chest or shoulder. Concentrate on your lower back and lower abdomen. Initially 5 to 10 repetitions, then gradually increase it to 20. Never perform any asanas after eating. Then Marjari Asana, also called cow and cat stretch. Breathe in, head up, spine should be curved down. Breathe out, head down, spine should be curved up. Concentrate on your lower abdomen, genitals and lower back. This is very good asana for many health issues. Next, another one, left elbow down, right palm on the mat. Right leg up and down, up
and down. You can also do like this. Right leg up, stretch, fold, down. Up, stretch, fold, down. 10 to 20 repetitions. Again with the left leg. Right elbow should be down. 10 to 20 repetitions. Concentrate on your genitals and thighs. So, ee video lo nenu meeku 4 to 5 asanas chupettanu. Deeni tarvata part 2 undi. Aa part 2 kuda kachithanga chudandi. And part 1 lo 5 asanas, part 2 lo oka 6 to 7 asanas chupettanu. Anni practice cheyandi. If you, not only for infertility and also for weight loss and migitha is chaala pothay anamata. Menstrual disorders, PCODs and inkekku chaala anamata. మనం ఒక ఆసన చేస్తే దాని యొక్క బెనిఫిట్ హండ్రెడ్స్ ఉంటాయి. సో దీనికంటే పార్ట్ 1 వీడియో చూడండి, ఇది పార్ట్ 2 అండ్ పార్ట్ 3 వీడియో కూడా చూడండి. మూడు వీడియోస్ చూస్తే మీరు మొత్తం 100% కంప్లీట్ చేసినట్టుగా, 100% నాలెడ్జ్ని అక్వైర్ చేసినట్టుగా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ చేయండి వీడియోని. నాలెడ్జ్ ఎప్పుడు షేర్ అవుతూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.